క్లినిక్, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్తమాలజీ, కంటి వైద్య నిపుణులు, ఆంధ్ర మెడికల్ కాలేజీ, వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎంఏఎస్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్, ఒంగోలు. వరిబీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్ పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి పలు హెచ్చరికలు, సూచనలు తెలియజేశారు. దర్శి సర్కిల్ పోలీస్ వారి హెచ్చరిక. నా పేరు వై రామారావు. నేను దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల గురించి అవగాహన కొరకు ఈ కార్యక్రమం చేపట్టాము. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ మరియు ఇంకా ఏదైనా సోషల్ మీడియా యాపుల ద్వారా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతికమైన, అవమానకర రీతిలో పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరం. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై కానీ సంస్థలపైన కానీ హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేసిన, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు వారు క్రిమినల్ కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. అలాగే ఇతరుల మనోభావాలు, మానాభిమానాలు దెబ్బతినేలా కానీ కుల, మత, రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా మతపరమైన, సున్నితమైన అంశాల్లో వదంతులు లేదా అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదు. అసభ్య పోస్టులు పెట్టేలా ప్రోత్సహించడము, సహకరించడము, కుట్ర చేయడం వంటివి కూడా చట్టరీత్యా నేరం అవుతాయి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ సెల్లోని సోషల్ మీడియా టీం ద్వారా నిరంతరం గమనిస్తూనే ఉంటారు. కావున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించాలి. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల ద్వారా వారి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఒకసారి కేసు నమోదైతే ఉద్యోగ అవకాశాలు, పాస్పోర్టు, వీసాల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండవాలని హెచ్చరిస్తూ మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దర్శి సర్కిల్ ప్రకాశం జిల్లా.